శ్రీమంతుడి లెవెల్లో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సైకిల్పై చెక్కర్లు కొట్టారు. సెక్యూరిటీ పరుగుల నడుమ బాబు సైకిల్పై సాగి వస్తున్న తీరు శ్రీమంతుడు సినిమాను తలపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుంటూరు జిల్లా వెంకటపాలెం నుంచి శాసనసభకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పోరాటం ఆగదని, రాష్ట్ర హక్కులు సాధించే వరకు కొనసాగుతుందని బాబు స్పష్టం చేశారు. కుట్రలు ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదని, ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఇందిరాగాంధీ మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రిని చేశామని బాబు అన్నారు. మందడం, వెలగపూడి గ్రామాల మీదుగా 6 కిలోమీటర్ల దూరం పయనించి 9 గంటలకు సైకిల్ ర్యాలీ శాసనసభకు చేరింది. ముఖ్యమంత్రితో సహా నేతలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. ఈ రోజు మీరందరూ ఒక పని చేశారు. రాజధానికి 33,000 ఎకరాలు దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు చేసే భూమిని ఇచ్చారు. ఆ భూమి వల్ల బాగుపడ్డారు, రాష్ట్రానికి లాభం వచ్చింది. కొంతమంది ఇప్పుడు కూడా కుటుంబం అంటున్నారు. మీరు స్వచ్ఛందంగా ఇస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇందులో అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది, ఏదో జరిగిపోతా ఉందని మన పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇది పొట్టలో భాగం తప్ప ఇంకోటి కాదు.